మనుషుల దగ్గరికి వెళ్ళి దుఃఖపడితే దేవుడు ఓదార్చుడు. ఏసే దగ్గరకు వచ్చి నువ్వు దుఃఖపడి ప్రార్థన చేస్తే ఆ ఏసే నిన్ను ఓదార్స్తాడు. గట్టిగా చెప్పలు కొడతాము, ఏసే మనల్ని ఓదార్చేవాడు అండి, బలపరిచేవాడు. ఈరోజు నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత ఏడుపులో ఉన్నా, ఏసయ్య నా బాధ ఇదయ్యా, ఏసయ్య నా కష్టం ఇది ప్రభా, ఏసయ్య నా చింత ఇది ప్రభా, నన్ను విను ప్రభా, నన్ను ఒకసారి చూడు ప్రభా అని ఏసయ్యని మనం పిలిచి ఆహ్వానిస్తే ఆయన తప్పకుండా ఆయన నీ దుఃఖాన్ని దృష్టి ఉంచుతాడు. మనుషులు అనుకో ఎన్నటంటారు వెళ్ళిపోతారు కదా పట్టించుకో, కానీ ఏసయ్య అనుకో అలా కాదండి, నీ దుఃఖం నుంచి విడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ దుఃఖం అసలు ఎందుకు వచ్చిందో ఆయన నీకు తెలియజేస్తాడు. ఓ భర్త కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు కూర్చుని, భార్య ఏమో వంటగదిలో ఏయో చేస్తుంది, భర్త చాలా బాధపడుతున్నాడు. భర్తను చూసి భార్య వచ్చి, ఏమండి ఎందుకలా ఏడుస్తున్నారండి, ఎందుకలా బాధపడుతున్నారండి అంటే భర్త అంటున్నాడు, నా బాధ చెప్పుకోలేండి, చాలా బాధపడుతున్నాను, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, భవిష్యత్తు ఏంటో, జీవితం ఏంటో నాకేం అర్థం కావట్లేదు, సరిగ్గా నిద్ర కూడా పడతలేదు, చాలా బాధ అనిపిస్తుంది అంటూ ఉంటే భార్య వంటగదులు ఏం చేస్తుందో తెలుసా, తను చేస్తున్న ఐటమ్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్లేట్లో పట్టుకుని తీసుకొచ్చింది. ఏమండి ఈ డాల్డా ఉంది చూసారా, ఇది కొంచెము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారా అంది. దేన్నంట, డాల్డా. సరే అని చెప్పి డాల్డాని ఇలా పట్టుకుని టేస్ట్ చేసి, అబ్బే ఎలాగుందేంటి ఇది, ఎందుకు నాకు ఇచ్చావు, అది కాదండి ఎలాగుంది, బాగాలేదు. ఏమండి ఈ కోడిగుడ్లు మంచిగా అన్నీ మిక్స్ చేసి చక్క తిప్పి ఈ గ్లాసులో తీసుకొచ్చానండి, ఒకసారి దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారా. టేస్ట్ చూశాడు, బాబాయ్ చే తీసుకొని వస్తు, ఎందుకు అలా చేయమంటున్నావు, నాకు మతికని పోయిందో నీకు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఈరోజు. ఆ బేకింగ్ సోడా పౌడర్ తీసుకొచ్చింది, ఆ వైట్ పౌడర్ తీసుకొచ్చింది, ఏమండి ఇది ఒకసారి టేస్ట్ చేయండి, నీకు పిచ్చగాని పట్టిందా, ఎందుకు అలా నన్ను చంపుతున్నావు, టేస్ట్ చేయండి ఒకసారి. టేస్ట్ చేశాడు, చిచ్చే ఎలా ఉంది ఏంటి, తను ఏదైతే పట్టుకొస్తుంది అన్ని రుచి చూపిస్తుంది, అన్ని రుచి చూపిస్తుంది, అన్నిటినీ కూడా అసహించుకుంటున్నాడు ఆ భర్త. ఏమండి అన్ని విడివిడిగా మీరు టేస్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది కదా, చాలా చిరాకు వస్తుంది కదా, చాలా కష్టంగా ఉంది కదా, అవునే చాలా కష్టంగా ఉంది. ఏసే ప్రేమను, ఏసే యొక్క ఆ ప్రార్థన యొక్క జవాబును పొందుకున్న ఆ యొక్క తల్లి ఏసై యొక్క ప్రేమను, ఏసై ఏ విధంగా మనం తప్పిస్తాడో చూపిద్దామని చెప్పి ఆ భర్తకు ఒక చిన్న గుణపాఠం నేర్పిద్దామను. ఏమంటే ఒకసారి వంటగదిలోకి రండి, వంటగదిలోకి వచ్చాడు భర్త. సో రాగానే ఏదైతే అవన్నీ కూడా తను బయటకు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ ఏంటో తెలుసా, కేక్ తయారు చేసుకోవడానికి పెట్టుకున్న ఐటమ్స్. ఏ ఐటమ్స్, కేక్ తయారు చేసుకోవడానికి పెట్టుకున్న ఐటమ్స్. విడివిడిగా అన్ని టేస్ట్ చేస్తుంటే చాలా బాగోదు అవునా, చాలా టేస్ట్ అనిపించదు, అవి అవి ఎలాగుంది అంటే వగరగా ఉందంటే అబ్బా చేదుగా ఉంది అంటే అబ్బా పుల్లగా ఉంది అంటే అనుకుంటాం. ఏమండి మీరు ఏమనుకోకపోతే ఒక 20 మినిట్స్ నాతో పాటు ఇక్కడ కూర్చుంటారా, ఫ్యాన్ వేస్తాను సరే అని చెప్పి అవన్నీ కూడా స్టవ్ వెలిగించి చక్కగా ఆ పాత్రలో పెట్టి ఐటమ్స్ అన్నీ కూడా అందులో వేసి 20 నిమిషాలు కూర్చున్నారు ఇద్దరు కూడా. 20 మినిట్స్ పూర్తి అయిపోయింది. 20 మినిట్స్ తర్వాత ఆ భార్య ఆ యొక్క స్టవ్ మీద ఉన్న పాత్రను తీసుకుని ఆ యొక్క మూత ఓపెన్ చేసి అందులో ఉన్న కేక్ ఏదైతే రెడీ అయిపోయిందో ఆ కేక్ని కట్ చేసి ఓ పీస్ తీసి భర్తకిచ్చి, ఏమండి ఇప్పుడు తినండి అనగానే ఆ భర్త దాన్ని తీసుకుని తింటున్నప్పుడు, వావ్ ఎంత టేస్టీగా ఉంది, అబ్బా భలే ఉందా కేక్, భలే చేసావు కదా. ఏమండి మీరు ఎందాక మీరు అన్నీ కూడా సెపరేట్గా టేస్ట్ చూసారు కదా, అవన్నీ మిక్స్ చేస్తేనే కలుపుతేనే వచ్చింది కేక్. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాము. కష్టము, శ్రమ, బాధ, ఇబ్బంది నీ జీవితంలో ఉన్నప్పుడే, అవన్నీ నువ్వు రుచి చూసినప్పుడే అద్భుతమైన మేలు దేవుడిని కనుగ్రింపజేస్తాడు. కష్టం లేకుండా, శ్రమ లేకుండా, బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా జీవితంలో మేలును పొందుకోలేడు. కానీ అన్ని జీవితంలో కలిసి ఉన్నప్పుడే అవుట్పుట్ జీవితంలో చాలా రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఏది లేకుండా నాకు డైరెక్టే సంతోషం కావాలి, ఏది లేకుండా నేను సెటిల్ అయిపోవాలి, ఏది లేకుండా నేను పైకి వెళ్ళిపోవాలి, ఏది లేకుండా ఉన్నతమైన రేంజ్లోకి వెళ్ళిపోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, నో. అన్ని వేసిన ఐటమ్స్ ఎప్పుడైతే ఒక అద్భుతమైన కేక్ అది మారి అది రుచి చూసాడో భర్త అంటున్నాడు, చాలా టేస్టీగా ఉంది, చాలా వండర్ఫుల్గా ఉంది. ఈరోజు జీవితం కూడా ఎంతేనండి, జీవితంలో కొన్ని చేదులు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, శ్రమలు వస్తాయి.
అంటున్నాడు అయినను ధైర్యంగా ఉండు, బాధపడద్దు, అయినా ధైర్యంగా ఉండు. మంచి రోజు నేను ఇస్తున్నాను, టేస్టీ లైఫ్ నేను ఇస్తున్నాను, అద్భుతమైన జీవితం నేను ఇస్తున్నాను, మేలు చేసే జీవితం నీకు ఇస్తున్నాను. ఆయన్ని ప్రేమించే వారికి ఆయన చెప్పిన పిలవబడిన ప్రతి ఒక్కరికి కూడా ఏది జరిగినా సమస్తము సమకూడి జరిగిస్తున్నాను అంటున్నాడు దేవుడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నీ జీవితంలో ఏం జరిగినా దేవుడు సమకూడి జరిగిస్తున్నాడని చెప్పి విశ్వసించు. చేదైన అనుభవం గుండా వెళుతున్నావేమో, బాధైన అనుభవం గుండా వెళుతున్నావేమో, కన్నీటి గుండా వెళుతున్నావేమో, ఇబ్బందులు గుండా వెళుతున్నావేమో, నీ వారిని నిన్ను దూషించి ఏలని చేసి నిన్ను ఒంటరి వాడిగా చేసి నువ్వు చాలా చింతిస్తున్నావేమో, ఏం చేయాలో తెలియక ఆయన అంటున్నాడు, ఏదైనా నీ మంచికే నేను నీకు తోడుంటా, నీ మేలుకి నేను చేస్తున్నా, విశ్వసించు. సో నీలో ఉన్న దుఃఖము, నీలో ఉన్న బాధ యేసు చూస్తున్నాడు అన్నది విశ్వసించు.